జగన్ స్టేట్మెంట్ కూడా హైలైట్ చేశారు. మోడీ గీత దాడులు తీవ్రమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ కల్పించి అన్ని రకాల ఆర్థిక వెసులుబాట్లను రాష్ట్రం ఇప్పటికే వినియోగించేసుకుంది. ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం చేబదుళ్ల పరిమితిని దాటిపోవడంతో పాటు ఓవర్ డ్రాఫ్ట్ డిసెంబర్ నెల తొలి రోజులన్నీ గడిచిపోతున్నాయి. మేలుకోపోతే ఓడి పరిమితిని కూడా రాష్ట్రం దాటిపోతుందని ఇప్పటికే ఆర్బీఐ హెచ్చరించింది. ఈ నెల 8 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఓవర్ డ్రాఫ్ట్లో నుండి తాజా పరిస్థితులు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయని సినీ వర్గాల సమాచారం. ఈ పరిస్థితుల్లో మిగిలిన ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు అందాలంటే 2000 కోట్లు అవసరం. దీంతో డిసెంబర్ నెల చాలా భారంగా గడుస్తోంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ప్రతి నెల గత 3.5 ఏళ్ల నుంచి ఈ వార్తలు రాస్తూనే ఉన్నారు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్ననే కదా డబ్బులు రిలీజ్ చేసింది. పెన్షన్లు 1వ తారీఖుకి ఇచ్చేసుకొచ్చారు కదా. ప్రయారిటీ ప్రాధాన్యతా క్రమంలో మొట్టమొదట సంక్షేమం, 2వది ఉద్యోగులు అన్నది ఈ ప్రభుత్వ విధానం. అది ఇక్కడ అసలు అంశం. ఉద్యోగులకి దాని మీద కోపం ఉంటుంది ఖచ్చితంగా. అదే సందర్భంలో పబ్లిక్కి లేట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు పోతాయి. ఓట్లు వేసేటువంటి పబ్లిక్ ఇందులో ఉద్యోగులు, ఈ ఇద్దరిలో. ఇదివరకు తెలుగుదేశం ఉద్యోగులకు 1వ తారీఖు ఇచ్చేసింది, సేమ్ టైం పెన్షన్లు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఇచ్చింది. ప్రజలు ఎవరి వైపు చూశారు? ఇక్కడ రివర్స్ అదే. కాకపోతే ప్రజలు కూడా ఉద్యోగులకు కూడా జీతం ఇచ్చేయాలి పెన్షన్లతో పాటు అనేటువంటి కోణంలో ఆలోచిస్తారా అన్నటువంటిది రాబోయే రోజులు తేలాల్సింది. ఇంకోటి ఓడీలు గతంలోనూ ఏడాదికి 300 రోజులు, 270 నుంచి 300 రోజులు ఓడీలతోనే నడుస్తూ ఉండేది. అప్పుడు ఏమని చెప్పేవాళ్ళు? విడిపోయిన రాష్ట్రం, దారుణంగా ఉంది పరిస్థితి అంటూ ఆవేదన చెందుతున్నామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అదే దుర్మార్గం జగన్ వల్ల అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతకుమించి మరేమీ లేదు, జరుగుతున్న వ్యవహారం అంతా కూడా అందులో భాగమే. ఇకపోతే సరిహద్దుల్లో మళ్ళీ